ప్రభు యేసుక్రీస్తు నామములో మంచి మనసులకు మంచి మాట గ్రూప్ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజుల్లో చాలామంది తమ జీవితాల ప్రస్తుత స్థితిని చూసి ఎందుకు పుట్టామో, ఎందుకు ఈ లోకంలో ఉన్నామో, ఇంకా ఎందుకు బ్రతుకుతున్నామో అని తెలియక నిరుత్సాహంతో కలవరపడిపోతూ నా భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుందో అని నలిగిపోతూ కొంతమంది అయితే తమ జీవితాన్ని అద్దంతరముగా ముగించుకుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఉన్న ప్రతిదానికి ఒక విలువ దేవుడిచ్చాడు. ఒక గడ్డి పూస నుంచి మహావృక్షం వరకు కూడా దానికి ఒక విలువ ఉంది, దాని యొక్క దానివల్ల ఒక ఉపయోగం ఉంది. అంత మాత్రమే కాదు, సూక్ష్మ జీవి నుంచి పెద్ద జంతువు వరకు కూడా ఒక విలువ, ఒక ఉపయోగం ఉంది. నీ ద్వారా కూడా దేవుడు ఒక విలువ నీకు ఇవ్వటానికి ఇచ్చి ఆయన లోకానికి పంపించాడు. కాబట్టి ఆయన నిన్ను తన అరచేతుల్లో చెక్కున్నాడని, తను నీ ఎడల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడని, నీ ద్వారా అనేక మందిని బలపరచడానికి, నీ ద్వారా అనేక మందికి సహాయము చేయడానికి, నీ ద్వారా అనేక మంది నరకము నుంచి బయటకు వీడవబడాలని, నీ మాటల ద్వారా అనేక మంది ఆదరించబడాలని ఆయన నిన్ను నిర్మించి ఉండొచ్చు. అది నువ్వు గ్రహించకుండా నీ జీవితం పట్ల నిరుత్సాహం కలిగి ఉంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళుగా మనం ఉండం. రే సహోదరి సహోదరుడా, నీ నిరుత్సాహాన్ని విడిచి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి శ్రమ కలిగినప్పుడు కృంగిపోకుండా ఆయన్ను ఆశ్రయించినట్టయితే ఆయన నీకు ఒక బహుమానం ఇవ్వాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఓపికతో గురి ఎత్తుకును పరిగెత్తగలిగితే, ప్రార్థనతో మెలకువ కలిగి ఆయన మీద ఆనుకుని విజయాన్ని సాధించగలవు. అటువంటి విశ్వాసము, అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.